ఓం శాంతి. 15 సెప్టెంబర్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సఫలత అనే వరదానం ద్వారా బాబాను మరియు స్వయాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను, సఫలతా సితారను. బాప్దాదా బాహులు చాపి వతనంలోకి నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను బాబా వద్దకు ఎగిరి వెళ్ళిపోయాను. బాబా నన్ను తమ వద్ద కూర్చోపెట్టుకున్నారు మరియు నాకొక బంగారు తాళం చెవిని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బంగారు తాళం చెవిని నేను చేతిలోకి తీసుకోగానే నా ఎదురుగా ఒక చాలా పెద్ద సుందరమైన బంగారు ద్వారం ప్రత్యక్షమైంది. నేను ఈ బంగారు తాళం చెవితో మెల్లగా ఆ బంగారు ద్వారాన్ని తెరిచాను. తాళం తెరవగానే ఒక బంగారు ద్వారం తెరుచుకుంది మరియు ఒక సుందరమైన బంగారు ప్రపంచం కనిపించింది. ఈ కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉన్నాయి. ప్రకృతి, శరీరం, ప్రతి వస్తువు సుందరంగా ఉన్నాయి, సతోప్రధానంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఇది నా కోసం బాబా తరఫున ఒక గోల్డెన్ గిఫ్ట్, అవినాశి గిఫ్ట్. నేను భాగ్యశాలి ఆత్మను. నా హృదయం నుండి ఇతరుల పట్ల సదా శుభభావనతో కూడిన అభినందనలు వెలువడుతున్నాయి. నా శుభభావన ఎంతటి శక్తిశాలి అయినదంటే నా సత్యమైన భావనతో ఇతరుల భావన కూడా మారిపోతుంది, శుభంగా అయిపోతుంది. నా మనసు బుద్ధిలో సదా శుభభావన, దయాభావన, దాతాతనుపు భావన ఉన్నాయి. నా అవినాశి ఆత్మిక స్థితితో ఆత్మలు తప్పకుండా పరివర్తన అవుతాయి. నేను రిఫైన్ విధితో కార్యంలో నిమగ్నమవుతున్నాను. ఈ విధితో నాకు సిద్ధి ప్రాప్తిస్తుంది. నా ముఖంపై సదా ఆత్మికత ఉట్టిపడుతూ ఉంది మరియు
నా నోటిలో సదా మధురత ఉంటుంది. కొత్త ప్రపంచం కొరకు నా సంకల్పాలు, సమయం, శక్తులు, సర్వ ఖాతాలు జమ అవుతూ ఉన్నాయి. సర్వ ఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఇప్పటి ఈ సంగమయుగమే. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. నేను అంతర్ముఖత అనే గుహలో భట్టిలో ఉన్నాను. నా స్థితిని నేను సాక్షిగా అయి చెక్ చేసుకుంటున్నాను. నా ఎదురుగా ఒక స్క్రీన్ అద్దంలాగా ఉంది. నా జమా ఖాతాకు సంబంధించి సంకల్పాలు, కర్మలు, మాటలు, స్థితి, పురుషార్థం, ప్రతిదీ అద్దంలా ఉన్న ఈ స్క్రీన్పై నాకు కనిపిస్తుంది. నేను సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవుతున్నాను. బాబా సహాయంతో నన్ను నేను పూర్తిగా పరివర్తన చేసుకోగలుగుతున్నాను. నేను నిర్లక్ష్యం నుండి ముక్తునిగా ఉన్నాను. నా లక్ష్యం నాకు సదా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. నేను సదా అలర్ట్గా ఉంటాను, సదా సంతోషంగా ఉంటాను, సదా పెద్ద మనసుతో ఉంటాను. నాకు బాబా నుండి సఫలత భవ అన్న వరదానం ప్రాప్తించింది. నా సఫలత నా కోసము ఉంది, మరియు విశ్వ కళ్యాణం కోసం కూడా. నా సఫలత బాబాను మరియు నన్ను ప్రత్యక్షం చేస్తుంది. నా ఈ అలౌకిక సఫలత వలన అన్ని వైపులా బాబాకు మరియు నాకు వాహవాహ జరుగుతుంది. నేను సఫలతా సితారను. సఫలత నా జన్మసిద్ధ అధికారం. నేను బాబాకు అతి సికిలద, అతి ప్రియమైన, అతి మధురమైన బిడ్డను. బాబా కంటి వెలుగును. నేను ప్రతి అడుగులో బాబాను ఫాలో చేసే
నంబర్ 1 ఆత్మను. నేను బాప్ దాదాకు అత్యంత అమూల్యమైన డైమండ్ను. ఓం శాంతి.